వ్యాపారం మొదలు పెట్టుకునే ముందర హై బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్లో మనము ఈ మిషన్ కొనుక్కొని మనము మార్కెట్లో ఎంత ప్రయోగం చేసుకోవచ్చు అనేది మీకు చెప్తాను. సో ఈ మిషన్ అనేది మనం కాలుతో తొక్కేది, అంటే మీకు ఎలాంటి మోటార్ ఉండదు, ఎలాంటిది ఏమి ఉండదు, కేవలము మనం కాలుతో తొక్కడం వలన మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. దీనికి అనేది చిన్న ప్లగ్ కేబుల్ కనెక్షన్ ఉంటుంది, ఆ కేబుల్ కనెక్షన్ పవర్ సప్లై ద్వారా మనం హీటర్ పర్పస్ ద్వారా ఆ హీటింగ్ పర్పస్లో ప్లేట్ మనకు తయారవుతుంది. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మన ఇంటి కరెంటులో పెట్టుకొని మీరు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. నెలకి మీరు రోజుకు 10 గంటలు తయారు చేసిన మీకు నెలకు వచ్చేసి తక్కువ విద్యుత్ ఖర్చు ఉంటుంది. సో ఈ ముఖ్య విషయం ఏంటంటే ఈ మిషన్ మార్కెట్ మనం బిజినెస్ పెట్టుకోవాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంట్లో పెట్టుకోవాలి, సో బిజినెస్ ఇంట్లో ఎలా స్టార్ట్ చేసుకోవాలి సో అనుకున్నప్పుడు ఇది తక్కువ బడ్జెట్ మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ మిషన్ను మనము కాలుతో తొక్కే మిషన్ కాబట్టి దీనికి ఎలాంటి మోటార్ ఉండదు, ఎక్కువ పవర్ ఖర్చు కూడా ఉండదు. సో ఈ మిషన్ మనకి కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, అది కూడా మగవాళ్ళు కొద్ది హైట్ ఉండి కొద్ది ఫిజిక్గా ఉండేవాళ్ళు ఈ ప్లేట్లు తయారు చేయగలుగుతారు. సో ఆడవాళ్ళు ఈ మిషన్ తయారు చేయలేరు. సో ఈ మిషన్ యొక్క ధర మనకి అందుబాటులో రీజనబుల్ ప్రైస్ ఎలా ఉంటే మీకు విత్ ట్రాన్స్పోర్ట్ కలిపి ఈ మిషన్ యొక్క ధర 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మరి ఒకసారి చెప్తానండి, ఈ కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వారికి అతి తక్కువ బడ్జెట్తో మిషన్ 35,000 రూపాయలు అందుబాటులో ఉంటుంది. ఈ మిషన్ మనము మోటార్ అవసరం లేకుండా కాలుతో తొక్కేది. ఈ కాలుతో తొక్కడం వలన మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై కొనుక్కొని ఎక్స్ట్రా డై కొనుక్కొని సిట్టింగ్ ప్లేట్స్ అంటే పలుచటి పతల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని, పానీపూరి కప్పులని తయారు చేసుకోలేరు. ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. ఈ కాలుతో దొరికే లెగ్ ప్లస్ పేపర్ ప్లేట్ మీకు మిషన్లో కేవలము బఫే ప్లేట్లు అంటే మందం ప్లేట్లు ఆ ప్లేట్ ఎక్స్ట్రా డై కొనుక్కొని పలుచటి పతల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ లెగ్ ప్లస్ మిషన్లో మనము బఫే ప్లేట్లు సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోమని చెప్పాను కదా. కానీ ఈ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోలేము అంటే ఈ మిషన్లో మనము పానీపూరి కప్పులని, టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని, ఇంకా బేకరీ ప్లేట్స్ అని ఇలాంటివి ఈ మిషన్లో తయారు చేసుకోలేము. ఓన్లీ బిగ్ ప్లేట్స్ అంటే మందం ప్లేట్లు కానీ లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని సిట్టింగ్ ప్లేట్స్ ఈ 2 రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ మిషన్ కేవలం అతి తక్కువ ధర ఎంత అంటే 35,000 రూపాయలు ఉంటుంది. మీకు ట్రాన్స్పోర్టుతో ఫ్రీ కలిపి 35,000 రూపాయలు ఉంటుంది. ఈ మిషన్లో కేవలము మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని పలుచటి పతల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలము. ఈ ముఖ్య విషయం గమనించండి, ఇది కేవలము మగవాళ్ళు మాత్రమే తయారు చేయగలరు, ఆపరేట్ చేయగలుగుతారు. సో ఆడవాళ్ళు తయారు చేయలేరని ముఖ్యంగా వచ్చే వీడియోలో దీన్ని సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనం కొనుక్కునే ముందర ఈ మిషన్కి హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఇలా ఉంటుంది. హీటింగ్ కంట్రోల్ బాక్స్ మనం ఆన్ చేసిన తర్వాత టచ్ చేస్తే మనకు డైలో వేడి అవుతుంది. ఈ విధంగా మనం సింగిల్ లైన్ మిషన్ హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఇలా ఉంటుంది. సో మనము ఈ హీట్ అయిన తర్వాత మనం మోటార్ యొక్క స్విచ్ ఆన్ చేసుకొని మనము ఈ మోటార్ స్విచ్ ఇలా ఆన్ చేసుకొని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క ఈ గేర్ ఉంటుంది, ఈ షీట్ అందులో పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగడం వల్ల మనము డై పైపోతుంది. 1-2 సెకండ్ అయిన తర్వాత ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోని ఈ మిషన్ని మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము డిజైన్ మల్టీ కలర్ పేపర్ ప్లేట్స్ కానీ, డిజైన్ మల్టీ కలర్ పేపర్ ప్లేట్స్ కానీ, గ్రీన్ కలర్ పేపర్ ప్లేట్స్ కానీ, లేదంటే డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ డైలో మనము బఫే ప్లేట్ యొక్క సిల్వర్ కలర్ కూడా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సలహా ఇస్తున్నాను, ఇస్తారు దొరుకుతారు.
ఈ విధంగా మనము సింగిల్ లైన్ పేపర్ పెయింటింగ్ ఈ విధంగా మనము మల్టీ కలర్ డిజైన్ కానీ లేదంటే గ్రీన్ కలర్ కానీ లేదంటే సిల్వర్ కలర్ కానీ ఈ మూడు రకాల బఫే ప్లేట్లు ఉంటాయి. ఈ ప్లేట్లు మనకి షీట్ ఎంత పడుతుంది, మనం ఎంత తయారు చేసుకోవచ్చు అనేది మీకు బ్రీఫ్గా క్లుప్తంగా వివరిస్తాను ఏంటంటే, మనకు షీట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒకటి 20 రూపాయలు పడింది అనుకోండి, ఆ షీట్ ఇంటికి తీసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ 5 రూపాయలు, పవర్ బిల్ 5 రూపాయలు, 1 40 1 35 రూపాయల ప్లేట్ తయారైతే మనము 1 35 నుంచి 1 60 రూపాయల మధ్యలో 10 15 రూపాయల లాభాలు పెట్టుకొని 10 15 రూపాయల లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలని. సో ఈ సింగిల్ లైన్ మిషన్లో సింగిల్ ఆపరేటర్ మిషన్ మనకి ఓ నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు బఫే ప్లేట్ తయారు చేయగలుగుతారు. అదే ఒక వారం 10 రోజుల్లో ఒక నెలలో ఎక్స్పీరియన్స్ వస్తే నిమిషానికి 15 నుంచి 20 ప్లేట్లు తయారు చేయగలుగుతారు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ మిషన్ ప్లేట్ ఏంటంటే సిల్వర్ కలర్ ప్లేట్, అంతకుముందు మల్టీ కలర్ ప్లేట్లు తయారు చేశాను, ఇప్పుడు సిల్వర్ కలర్ ప్లేట్లు. ఈ సిల్వర్ కలర్ అయినా మనకు అనుభవం ఉన్నా అనుభవం లేకపోయినా నిమిషానికి 5 ప్లేట్లు ఈజీగా తయారు చేసుకోవచ్చని మీకు సూచిస్తున్నాను. దీంట్లో కలర్కి సంబంధం లేదు, సేమ్ మిషన్ అయితే ఉంటుంది. గ్రీన్ కలర్ బఫే ప్లేట్ అయినా, సిల్వర్ కలర్ బఫే ప్లేట్ అయినా, మల్టీ కలర్ బఫే ప్లేట్ అయినా, ఈ మూడు కలర్లలో ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము డై ఎక్స్ట్రా డై కొనుక్కొని ఓన్లీ పల్సర్ పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో బఫే ప్లేట్లు ఇంకా తయారు చేసుకోవడానికి మౌల్డ్ డై అసలు ఒక డై ఉంటుంది, సిట్టింగ్ ప్లేట్స్ సైజ్ పెద్దవి కాబట్టి వీటికి ఒక డై సిట్టింగ్ ప్లేట్ డై ఉంటుంది. ఈ మిషన్లో మనము గంటకి బఫే ప్లేట్స్ కానీ, గంటకి గ్రీన్ కలర్ ప్లేట్స్ కానీ, గంటకి సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ, గంటకి మల్టీ కలర్ ప్లేట్స్ కానీ మనకి నిమిషానికి 5 10 అనుకున్నాం కదా, గంటకి ఎంత లేదన్నా 300 నుంచి 1000 ప్లేట్ల వరకు చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో అనుభవం లేని క్యాండిడేట్ అయితే తక్కువ ప్లేట్ తగ్గితే స్పీడ్ ఆపరేటర్ అనుభవం ఉంటే ఎక్కువ ప్లేట్లు తయారు చేస్తారు. సో ఈ సింగిల్ లై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మీకు మిషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. దీనికి మనకి ఈ బఫే ప్లేట్ అయ్యి సిల్వర్ అయినా, బఫే ప్లేట్ గ్రీన్ అయినా, బఫే ప్లేట్ మల్టీ కలర్ అయినా, ఈ మూడు కలర్లు ఈ మిషన్లో ఒకే డై అయినా ఒకే మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో వచ్చే లాభాలన్నీ మీకు మినిమం కేవలం 10 15 రూపాయలు మాత్రమే ఉంటాయి. ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. సో మనకి బఫే ప్లేట్లు ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మార్జిన్ మిగులుతుంది, ఎంత ఏంటనేసి మీకు ఉంటుంది. సో ఈ ఎంత ప్లేట్స్లో మనకు 10 15 పైసలు, 20 పైసలు, 30 పైసలు లాభాలు అనుకోకుండా కేవలం 10 పైసలు లీస్ట్ మార్జిన్ ఎక్స్పెక్ట్ చేసుకోండి. సో మనకి మిషన్లు అమ్మేవాళ్ళు కూడా ప్లేట్ మీద పావాలా వస్తుంది, 10 రూపాయలు వస్తుంది, మీకు రకరకాల మాటలు రకరకాల ప్రకటనలు రకరకాల ఇస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా వహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మరొక విషయం ఏంటంటే, ఈ మిషన్లో మనం కేవలం బఫే ప్లేట్లు లేదంటే నెయ్యి ఎక్స్ట్రా డై కొనుక్కొని సిటింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు మనకి ఖర్చులని పోను 5 పైసలు 10 పైసలు ఉంది. బఫే ప్లేట్లు అనేటివి మనకి ఈ విధంగా సిట్టింగ్ ప్లేట్ చూడండి, మీరు సిట్టింగ్ ప్లేట్లు 1 2 3 పెట్టి మనము మిషన్లో డై మధ్యలో పెట్టి గేర్ వెనక్కి లాగడం వల్ల మనకు పల్సర్ పతలా ప్లేట్స్ కూడా చూపిస్తున్నాను. ఈ మిషన్లో మనం కేవలము మీకు అవగాహన కోసమే, అండర్స్టాండింగ్ కోసమే ఈ ప్లేట్లు మీకు డెమో వీడియో చూపించడం జరుగుతుంది. సో రకరకాల ప్లేట్స్కి రకరకాల మిషన్లు ఉంటాయని వాస్తవాలు గ్రహించండి. సో తెలుగులో మనకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లేట్లు బాగా మిషన్లు, ఈ మిషన్లు బాగా డిమాండ్ ఉంటాయని ముఖ్యంగా గ్రహించండి. సో మరొక విషయం ఏంటంటే, మనము ఎన్ని ప్లేట్లు తయారు చేసుకున్నారంటే ఎన్ని ప్లేట్లు ఉంటుంది. సో ఈ విధంగా మనకు సింగిల్ లైన్లో మనకి బఫే ప్లేట్ గ్రీన్ కలర్ కానీ, బఫే ప్లేట్ సిల్వర్ కలర్ కానీ, బఫే ప్లేట్ గ్రీన్ కలర్, మల్టీ కలర్, ఈ విధంగా మల్టీ కలర్స్ ఉంటాయి. ఈ విషయంలో మనకి 1 పల్సర్ పతల ప్లేట్స్, 1 2 3 ఈ విధంగా ఆ టైం సిట్టింగ్ ప్లేట్స్ 3 నుంచి 5 ప్లేట్లు తయారు చేయవచ్చు. సో ఇంకో విషయం గమనించండి, మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇవన్నీ ఈ విధంగా మనకు ప్లేట్స్ రావట్లనేది ఎక్కడ దొరుకుతుంది, ఏంది ఎంత దొరుకుతుంది అని